విష్ణుపురం కేంద్రముగా పాలించే విక్రమవర్మ రాజ్యములో ముఖ్య పట్టణం నుండి మారుమూల పల్లెల వరకు అన్ని చోట్ల పెద్ద ఎత్తున ప్రజల విందు వినోదాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో ఆ రాజ్యంలో దయానంద అనే స్వామీజీ వచ్చారు. ఆయన సంబరాలను చూసి ఆశ్చర్యపోయారు. రాజును కలిసి వేడుకలు ఎందుకని అడిగారు. రాజు ఎంతో సంతోషముతో విష్ణుపురానికి నలువైపులా భూభాగం ఉన్నంత వరకు రాజ్యాన్ని విస్తరించాను. నాకంటే ముందు ఎంతో మంది ప్రయత్నించినా ఈ ఘనత సాధించలేకపోయారు. నా జీవిత లక్ష్యం నెరవేరింది. ఇక నా జీవితంలో సాధించడానికి ఏమీ లేదు. అందుకే ఈ సంబరాలు అని స్వామీజీతో చెప్పాడు. అప్పుడు స్వామీజీ ఒక కడవ తీసుకొని దాన్ని రాళ్లతో నింపి, రాజా, ఈ కడవ నిండిందా లేక ఖాళీగా ఉందా అని అడిగాడు. అప్పుడు రాజు, నిండటం స్పష్టంగా కనిపిస్తుంటే సంశయం ఎందుకు అన్నాడు. తరువాత స్వామీజీ ఆ కడవలోనే ఇసుక పోయించాడు. రాజా, ఇప్పుడు చెప్పు, ఈ కడవ నిండిపోయినట్లేనా? ఈసారి ఖచ్చితంగా నిండిపోయింది. ఆ తర్వాత స్వామీజీ కడవలో నీళ్లు పోశాడు. ఇప్పుడేమంటావు రాజా అన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. నువ్వు సాధించింది ఈ కడవలో రాళ్లు నింపడం లాంటిది. దానిలో ఇంకా ఇసుక, నీళ్లు పట్టినట్లే నీ జీవితంలో కూడా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అవి రాజ్యంలో వ్యవసాయం, విద్య, భద్రతా రూపంలో ఉన్నాయి. అంతా సాధించామనుకోవడం భ్రమ అన్నాడు స్వామీజీ. తను పొరపాటు గుర్తించిన విక్రమవర్మ సంబరాలు ఆపేసి ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించాడు.